ధర్మారం మండలం కమ్మర్ఖాన్పేట గ్రామంలో గురువారం రోజున నిర్వహించిన ఇల్లమ్మ తల్లి బోనాలు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ వీఫ్ ఎమ్మెల్యే పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పాడి పంటలు పట్టాలని చెప్పి అమ్మవారి నమస్కారం చేసుకోండి. అదేవిధంగా అరేపల్లి గారికి ఇది సన్మానము. వివిధ గ్రామాలలోనే ప్రజాప్రతినిధులందరికీ ఉమ్మగారి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులందరికీ మన మన గ్రామ ఇచ్చేసినటువంటి వివిధ గ్రామ ప్రజాప్రతినిధులు వచ్చేసిన పెద్దలు లక్ష్మణన్న గారికి, అలాగే సోదర సమానులు గడ్డం వంశకృష్ణ గారికి, వివిధ మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు, దుశాంత్ రెడ్డి గారు, ఆరు మాకు ఎరేజ్లో ఒకళ్ళని కొత్తగా నిర్మించుకున్నాం. కొన్ని చందనాలు వచ్చినాయి మాకు. మన అన్నసదా ఒక మాటిచ్చింది మాకు. మాకు చుట్టూ కంపౌండ్ హాల్ కావాలని, మాకు సీసీ రోడ్ కావాలని, అన్న కొన్ని రేఖ సీట్లు కూడా ఇస్తా అని చెప్పాడు. అది సార్ మాకు అన్నతో ఇప్పించాలని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మన తర్వాత అన్ని పనులు చేసుకున్నాం. మన దగ్గరనే ఉంటారు వీళ్ళంతా. చలో అశోక్ కృష్ణ గారు ఉంటారు, వివేకానంద గారు ఉంటారు, లక్ష్మణ గారు ఉంటారు. వీళ్ళందరూ మన ఇంటర్షిప్ పని చేసుకుందామని కోరుకుంటున్నాం. మహోత్సవాలకు ఇచ్చేసినటువంటి పెద్దలు ప్రజాప్రతినిధులు కూడా అమ్మవారి అనుకుంటూ ఉంటారు. మరి అదే విధంగా అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు స్వాగతం. ఓకే సార్, థ్యాంక్ యూ. మనకు మనం ఎలక్షన్ అప్పుడు పోయంగానే లక్ష్మణన్న కానీ మన వివేక్ గారు కానీ మనకు అడగగానే చందాలు ఇచ్చారు. వాళ్ళు మనకు ఈ గుడికి ఆసరాయిన కాబట్టి వాళ్లకు ఇళ్ళవేళ ఈ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉంటాయని మనసారా కోరుకుంటూ అలాగే ఇప్పుడు మనం వచ్చినామని ఇవన్నీ కోరుకుంటున్నారు. మన ధర్మపుణ్య వర్గంలో మన కమ్మర్ఖాన్పేట ఇల్లమ్మ తల్లి దర్శనం కోసం వచ్చిన బట్టి మా సోదరుడు పెద్దల వెంకటస్వామి గారి యొక్క మనవడు, మా డాక్టర్ విజయ్ గారి యొక్క తనయుడు వంశీ గారు మనం మాట్లాడవలసిన మనవి చేసుకుంటూ మా మిత్రులందరికీ మనకు డాక్టర్ విజయ్ గారు కూడా వస్తున్నారు. వంశీ గారు హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారు రేపు మీటింగ్కు వారు ప్రత్యేకంగా అక్కడికి రమ్మని చెప్పడం జరిగింది కాబట్టి మనందరం కలిసి మన సిఐ ఆఫీస్ చేపట్టి విజయ్ గారు తీసుకు చేసుకొని ఇక్కడ ఉన్నామని చెప్పి మనవి చేసి మన వంశీ గారు మాట్లాడవలసిన మనవి చేస్తున్నాం. ఇక్కడ ఈరోజు ఎల్లమ్మ తల్లి ప్రతిష్టన కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ మన గౌరవ శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ గారికి, వేణు గారికి, ఇక్కడ ఉన్న నివాసులందరికీ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు ఎన్ని కార్యక్రమాలున్నా, ఎన్ని పెళ్లిళ్ళున్నా ఫస్ట్ మొట్టమొదటిగా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి
ఇక్కడ కానివ్వండి, విజయ్ గారు కానివ్వండి, ఫస్ట్ ముసలిగా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉంటేనే మనకు బాగుంటుందని చెప్పి ఇక్కడ రావడం జరుగుతుంది. నన్ను క్షమించాలి, ఎందుకంటే సీఎం గారు పిలిచినారు కాబట్టి నేను అతి తొందరగా ఇప్పుడు బయలుదేరాల్సి వస్తుంది. కానీ ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను, ఈ అప్పుల పాలన రాష్ట్రం ఏదైతే ఉందో, తెలంగాణ మొత్తం ఏదైతే అప్పుల రాష్ట్రం అయిందో, ఎల్లమ్మ తల్లికి నేను ఈరోజు వేడుకుంటున్నాను. నా ప్రార్థన ప్రజల మీద, అందరి మీద మీ చల్లని చూపులు ఉండాలమ్మా, మళ్ళీ మనం అభివృద్ధి వైపు నడవాలని చెప్పి ఈరోజు అందరి ముందు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సార్ వచ్చారు, డాక్టర్ విజయ్ గారు వచ్చారు, నేను మాట్లాడతాను మీ కోరికలు మీ కష్టాలు చెప్తారా.